ప్రభుత్వానికి ఆర్టీసీ చెల్లించాల్సిన బకాయిలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ చెల్లించాల్సిన బకాయిలను గ్రాంట్గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో భాగంగా ప్రభుత్వానికి ఆర్టీసీ చెల్లించాల్సిన వెహికల్ ట్యాక్స్ 1,116 కోట్ల రూపాయలను రద్దు చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అప్పులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడంలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు అంటున్నారు.